నా మీద కోపం అన్నం మీద చూపించకండి. ఆకలికి అన్నం దొరికినప్పుడు కాదనకూడదట, తినండి. ఇలా ఉండాలి వంట అంటే బ్రహ్మాండంగా ఉంది. చూడు రుద్ర, దయచేసి ఇంకెప్పుడు నువ్వు కిచెన్లోకి వెళ్ళకు. మన కళ్ళ ముందు భరత్తున్నా నా బిడ్డ అని నేను చెప్పుకోలేను, నా భర్త అని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు. మనం ఇంతలా వాడి కోసం పోరాడుతున్నా, కనీసం వాడి మనసులో వీళ్ళిద్దరూ నా వాళ్ళు అనే ఆలోచన కూడా రాకుండా పోయింది. దీనంతటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలమ్మా. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అత్తయ్య, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనైతే నిజాన్ని ఒప్పుకోవాలి కదా. ఆయన మనసులో మన మీద అభిమానం లేనప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధానే అవుతుంది అత్తయ్య. ఎప్పటికీ ఎప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు? ఎంతకాలం మనం వెయిట్ చేయాలి? ఆయనకి గతం గుర్తుకొచ్చేంత వరకు. ఒకవేళ గతం వాడికి గుర్తు రాకపోతే? అత్తయ్య, ఏమనమ్మా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని వదిలేయలేను. దాన్ని కాపాడుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ఇది కూడా అంతేనమ్మా, ఎదురుగా భరత్తుండి వాడి గతం గుర్తు రాకుండా మనల్ని పరాయి వాళ్లలా చూస్తూ ఉంటే మా కర్మ ఇంతేలే అని సరిపెట్టుకోవడం నా వల్ల కాదు. నా ప్రయత్నం నేను చేయాలి కదా, చేస్తున్నాను. చూద్దాం, ఈ ప్రయత్నం ఫలించి నిజంగా ఇక్కడుంది భరత్తే అన్న విషయం వాడితో పాటు ఈ ప్రపంచానికి తెలిసిందే అనుకో. మళ్ళీ నీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను. మీరు చెప్పింది నిజమే అత్తయ్య, నాకు ఆయన కోసం ఏదో ఒకటి చేయాలనే ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాను. ఉన్న సాక్ష్యాలన్నీ ఆయన విజయనే నిరూపిస్తున్నాయి. దాన్ని మార్చాలి. ఆ రుద్రాణి ఆడుతున్న నాటకాన్ని బయటికి లాగాలి. అందుకే ఏ ఆధారాలైతే తీసుకొచ్చి మనల్ని అందరినీ ఫూల్స్ని చేసిందో ఆ ఆధారాలన్నీ బయటికి లాగుతున్నాను. తొందరలోనే భరత్ని మళ్ళీ పాత మనిషిలా మనం చూస్తాం. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకున్న దానివి, నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? ఎవరిని మాట్లాడినా కానీ చివరికి నీ ప్రేమే గెలుస్తుంది. ఎందుకంటే నీ ప్రేమ ఎంత పవిత్రమైందో నాకు మాత్రమే తెలుసమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా భరత్ని మాత్రం రుద్రానికి దక్కనివ్వను. యాండి, ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చారు? మీతో కాస్త మాట్లాడాలి. ఒకసారి చెప్పాను కదా, మీరు నాతో పర్సనల్గా మాట్లాడడానికి ఏమీ లేదు.
మీరేంటో మీరు ప్రూవ్ చేసుకునేంత వరకు మీరు నా జోలికి రాకండి మీకు ఇచ్చిన టైం లోపల మీరు అన్న మాటల్ని గనక మీరు ప్రూవ్ చేసుకోగలిగితేనే ఇక్కడ ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు ఇలా నన్ను ఒంటరిగా కలిసి మాట్లాడనని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ నేను కూడా మీతో పర్సనల్ గా ఏమీ మాట్లాడడానికి రాలేదు మీరన్నట్టుగానే నేను ఎవరో ఏంటో నిరూపించుకోవడానికే వచ్చాను ఏ నిరూపించుకుంటారు ఏంటిది మీకు ఇష్టమైన స్వీట్ నాకు ఇష్టమైన స్వీటా ఏంటో చెప్పండి నాకు తెలియదు నేను చెప్పనా మీకు ఇష్టమైన స్వీట్ మిల్క్ మైసూర్ పాక్ తినండి పర్వాలేదు తీసుకోండి చాలా బాగుంది కదా ఇది నాకు ఇష్టం నాకు తెలియదే కానీ తింటే మీకెలా ఉంది సంతృప్తికరంగా అనిపించిందా లేదా అవును ఆ ఇంకా మీకు గుర్తులేని ఇష్టమైన విషయాలు చాలా ఉన్నాయి చెప్పమంటారా మీకు ఇష్టమైన కలర్ బ్లూ కలర్ ఆ మీకు ఇష్టమైన పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే సాంగ్ అలాగే మీకు ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా పాత సినిమాలంటే మీకు చాలా ఇష్టం అందులోనూ గుండమ్మ కథ సినిమా అంటే మీకు చాలా చాలా ఇష్టం ఇదొక్కటే కాదండి మీరు చాలా బాగా ఇష్టంగా తినేది మీగడ పెరుగు మీకు అసలు నచ్చింది ఏంటో తెలుసా బ్లాక్ టీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే మీరెవరో మీకే అర్థం కావడం లేదు కాబట్టి ఒక్కసారి నేను చెప్పినవన్నీ నిజాలో కాదో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన వాటిలో ఏవైనా సరే మీకు నచ్చకపోతే అవి మీకు ఇష్టం కాదు అనిపిస్తే నన్ను పరాయి మనిషిలా చూడండి నేను మీకు ఏమీ కాదని అనుకోండి కానీ నేను చెప్పినవి మీరు చవి చూశాక మీకు నిజంగానే ఇష్టంగా అనిపించిందంటే అప్పుడొక్కసారి నేను చెప్పింది నిజమేమో అని నా వైపు నుంచి కూడా ఆలోచించండి నేను చెప్పినవన్నీ ఒక్కసారి చూశాక అప్పుడు మీరేంటో మీకు తెలుస్తుంది అప్పుడే మీకు ఇష్టమైన మనిషి ఈ చంద్రిక అనే విషయం మీకు అర్థమవుతుంది నిజంగా నా ఇష్టాయిష్టాలని ఎలా చెప్తుంది నిజంగా ఇవన్నీ నాకు ఇష్టం ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేసి చూస్తే గానీ అర్థం కాదేమో నిజమే చాలా బాగుంది మరి నా ఇష్టాయిష్టాలని రుద్రానికి కూడా తెలిసి ఉండాలి కదా తను కూడా ఇలాగే చెప్తుందేమో చూద్దాం